हेलो एवरीवन, वेलकम टू भार्गवी डाइट प्लेट। नेनु सुधा भार्गवी, मी डाइटिशियन। वर्ल्ड ब्रेस्ट फीडिंग वीक संदर्भंगा ई रोजु मदर मिल्क प्रोड्यूस अवडानिकी अंटे तल्लिकि पालु एक्कुवगा पड्डानिकी अवसरमैन आहारं गुरिंचि तेलुसुकुंदाम। वीटिने गैलाक्टोगॉग्स अंटारन्नमाट। अवि एंटि अनंटे ब्राउन राइस, वीट रव्व, अलागे ओट्स्, लेंटिल्स अंटे पप्पु धान्यालु, क्यारेट, बीट्रूट, चिलगड दुंप, स्वीट पोटाटो, अलगे टपियोक अंटे पेंडलम अंटारु। इंका आकूरल विषयानिकोस्ते मुनगाकु, पालकूर, अलगे दिल्ली फन दोरुकुतुंदि, दीनि सोया आकु अनि अम्मतारु, अदि कूडा चाला मंचिदि। अलगे मेंतुलु, मेंतुकूर, धनियालु, वामु, कोन्नि प्रांताल्लो वामा अनि पिलुस्तारु। अलगे नट्स अंड सीड्स, एस्पेशल्ली नువ్వులు, अलगे शनगलु, अल्लं, वेल्लुल्लि, इलांटिवन्नी कूडा ई चेप्पिन लिस्ट लो उन्न वाटिलो मैक्सिमम वाटिनि డైలీ మన ఆహారాలను ఉండేలాగా చూసుకోవడం ద్వారా మదర్ మిల్క్ని ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యేలాగా చేసుకోవచ్చు. ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం కూడా ఎక్కువగా తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, చికెన్, ఫిష్, మటన్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. బిడ్డకు పాలిచ్చే సమయంలో వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ లాంటివి అస్సలు చేయకూడదు. సో ఇప్పుడు చెప్పిన లిస్ట్లో ఉన్న ఫుడ్స్ అన్నీ కూడా రెగ్యులర్గా డైట్లో ఉండేలాగా చూసుకోవడం ద్వారా మదర్ మిల్క్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. పాలిచ్చే తల్లులు తీసుకునే ఆహారంలో అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అనేది ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి పాలిచ్చే టైంలో బోన్ మినరల్ డెన్సిటీ లాస్ అవ్వడము, అలాగే బోన్ లాస్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ చూస్తాం కాబట్టి కాల్షియం అలాగే విటమిన్ డి డెఫిషియన్సీస్ అనేవి రాకుండా చూసుకోవాలి. పచ్చం పేరు చెప్పి ఎలాంటి ఫుడ్ అవాయిడ్ చేయొద్దు. అన్ని రకాల ఫుడ్స్ తీసుకోవాలి. అప్పుడే వాళ్ళకి మిల్క్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ బేబీకి ఫీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ భార్గవీస్ డైట్ ప్లేట్.